మండలం కోళ్లపర్రు గ్రామంలో వైసీపీ నాయకులు హద్దులు దాటుతున్నారు. ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని వైసీపీ నాయకుడు నరసింహమూర్తి బావమర్ది వెంకటేశ్వరరావు చెరువుకు ఆనుకుని ఉన్న 15 ఎకరాలకు నీరు రాకుండా చెరువులకు అడ్డుకట్ట వేశారని రైతులు ఆందోళనకు దిగారు. ఇక్కడే 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం తాము చేసుకుంటున్నామన్నారు. ఇప్పుడు మాకు దారి ఇవ్వకుండా వైసీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోయారు. ఈ విషయంపై స్పందనలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆగిడు మనం కోలపర్రు మాది ఈ రెడ్లబోది అండి. ఇది దీనికి సంబంధించి 15 ఎకరాల వ్యవసాయం ఉందండి. ఈ వ్యవసాయం భూమి నిమిత్తం ఇంతవరకు వ్యవసాయం కూర్చున్నప్పుడు కాలు నడకదారండి. తర్వాత చెరువులు తవ్వుకున్నామండి, అందరం దారేసుకుని వెళ్ళామండి. ఈ 10 సంవత్సరాలను బట్టి తారలు వెళ్ళినాయని, వాహనాలు అన్నీ వెళ్ళినాయి, వచ్చినాయని, రాకపోకలు అన్నీ జరిగినాయండి. గత సంవత్సరం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయండి, దాంట్లో మమ్మల్ని వైసీపీ నాయకులు ఓటేయమని మమ్మల్ని రిక్వెస్ట్ చేశారండి. మేము మా ఇష్టం వచ్చిన ఓట్లు మేము వేసుకున్నామండి. అందుకని ఇప్పుడు ఈ దారి మేము ఓటు వేయలేదని, ఈ దారి పూర్వం నడకదారని మమ్మల్ని ఆపేశారండి. వాహనాలు వెళ్ళవట్లేదండి, ఏమీ రానివ్వట్ల, నడిచేయాలమ్మంటున్నారు. కోలపూర్ గ్రామ పంచాయతీ అనైనా కోలపూర్ విష్ణుమూర్తి అని నేను 15 ఎకరాలకు సంబంధించిన ఈ బోధి సంబంధించినవి చెరువులు చేస్తున్నామండి. 10 సంవత్సరాల నుంచి దారి మార్గము కరెంటు పోల్ అన్ని అందరం అనుకుని చెరువులు తవ్వుకున్నామండి. ఇప్పుడు కావాలని 2 రైతులు పెండింగ్ పెడుతున్నారు, పైన ఉన్న రైతులు పెండింగ్ పెడుతున్నారండి. బండారు చెత్తున్నారని అతను, ఆరెడ్డి వెంకటేశ్వరరావు అతను మామూలు నడకదారి వెళ్ళమని వెళ్లకుండా దడి కట్టారండి. ఏంటని అడగగా మేము పూర్వం ఉన్న వ్యవసాయదారుని బట్టి మేము నడకదారి వెళ్ళాలంటే